నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు వినికొండలో జరుగుతున్న సెల్ ఫోన్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న పట్టణ సీఐ రమేష్ బాబు రాత్రి 11 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉందని వెల్లడి వినికొండ కొండలమెట్ల వద్ద లభ్యమైన వస్తువులను పరీక్షల నిమిత్తం పంపినట్లు వెల్లడించిన ఆర్కియాలజీ అండ్ మ్యూజియమ్స్ డిప్యూటీ డైరెక్టర్ సురేష్ పరీక్షల అనంతరం వస్తువులను గుర్తిస్తామని వివరణ మార్చి 12వ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుందన్న న్యాయమూర్తి తౌషిద్ హుస్సేన్ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచన సెల్ ఫోన్ దొంగతనాలు వినుకొండ పట్టణంలో జరుగుతున్నాయని వినుకొండ పట్టణ సీఐ రమేష్ బాబు అన్నారు పట్టణానికి చెందిన కొందరు మైనర్ పిల్లలను దొంగతనాలకు ఉపయోగించుకొని నేరాలకు పాల్పడుతున్నారని అన్నారు దొంగతనం చేసిన సెల్ ఫోన్లను సెల్ ఫోన్ షాప్ వారు పిల్లల నుండి వాటిని తక్కువ ధరలకు తీసుకొని వాటిలో సాఫ్ట్వేర్లు మార్చి విక్రయిస్తున్నారన్నారు అలాగే సెల్ ఫోన్లో వచ్చే తప్పుడు మెసేజ్లను అర్థం చేసుకోకుండా అత్యాశతో కొంతమంది వాటిని నిజమే అనుకొని మెసేజ్ పంపిన వారికి డబ్బులు పంపి తీవ్రంగా నష్టపోతున్నారన్నారు ఎవరు ఇటువంటి వాటికి ఆకర్షితులు కాకుండా ఎవరు జాగ్రత్తలో వారు ఉండాలన్నారు సెల్ ఫోన్ దొంగతనాలు చేసేవారు పట్టుబడితే వారికి కఠినమైన శిక్ష తప్పదన్నారు ఈ సెల్ ఫోన్ సంబంధించిన దొంగతనాలు మైనర్లు చేస్తా ఉన్నారు మైనర్లైనా కూడా ఇక నుండి ఉపేక్షించేది లేదు వాళ్ళ మీద కూడా కేసులు కడతాము అదే విధంగా ఆ సెల్ ఫోన్ 20,000 30,000 ఉన్నా కూడా అది 2,000కి 3,000కి అమ్ముతా ఉన్నారు దాన్ని మళ్ళీ సాఫ్ట్వేర్ చేంజ్ చేస్తానని చెప్పి నాకు తెలుస్తా ఉంది వాళ్ళ మీద కూడా వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇక్కడ సెల్ ఫోన్ షాపులో ఒక గ్రూప్గా తయారు చేసి ఇట్లా వాళ్ళని ఇన్వైట్ చేసి వాళ్ళ దగ్గర తీసుకొని అనవసర సాఫ్ట్వేర్ చేంజ్ చేస్తున్నారని చెప్పి తెలుస్తా ఉంది వాళ్ళ మీద కూడా మేము ఆల్రెడీ నిఘా ఉంచున్నాము కఠిన చర్యలు తీసుకుంటాం వాళ్ళ మీద కేసులు కూడా కడతాము ఒక సెల్ ఫోన్ 5,000 ఉంటే దాన్ని 2,000కి 3,000కి కొనడం ధర్మం కాదు అది థెఫ్ట్ కిందే వస్తుంది వాళ్ళు చేయిపోయినా రిసీవ్ చేసుకున్నా కూడా తప్పే రిసీవర్గా కూడా తీసుకొని వాళ్ళ మీద కూడా కేసులు బుక్ చేస్తాము అది అంబేద్కర్ కాలనీలో కొంతమంది ఇంపార్టెంట్ వ్యక్తులు మైనర్ కురవాళ్ళని పెట్టి చేయిస్తామన్నారని చెప్పి మాకు రీసెంట్గా ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి వాళ్ళ మీద కూడా వాళ్ళు ఇంత తోడుగా సర్దుకుంటే ఓకే సర్దుకోకపోతే వాళ్ళని గ్యారంటీ కేసులు కడతాము మోటార్ సైకిల్ సంబంధించిన థెఫ్ట్ జరుగుతూ ఉన్నాయి ఎవరు సంబంధించిన సొంత పార్కింగ్లో వాళ్ళు పెట్టుకొని హ్యాండిల్ లాక్ వల్ల ఉపయోగం లేదు యాక్సిల్ లాక్ ఉంటుంది యాక్సిల్ లాక్ వేసుకుంటే ఒక 90% దొంగతనాలు అనేది మనము ఈజీగానే ఆపేసేయచ్చు వన్స్ వెహికల్ పోయిన తర్వాత అదే చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఉపయోగం ఏమి ఉండదు అదేవిధంగా మేము కంటిన్యూ ప్రికాషన్ చెప్తా ఉన్నాం ఆన్లైన్ నేరాలు ఎక్కువ దొరుకుతూ ఉన్నాయి దయచేసి ఆన్లైన్ నేరాలకు సంబంధించి ఏదైనా బ్రౌజర్ని దాన్ని మీరు దాంట్లో క్లిక్ చేయమని చెప్పడం కానీ లేకపోతే మీకు లాటరీ వచ్చిందని చెప్పడం కానీ లేకపోతే మీకు గిఫ్ట్ వచ్చింది అని చెప్పడం కానీ మీ కారు లాటరీలో ఒక 15 లక్షల కారు వచ్చిందని చెప్పడం కానీ అడ్వాన్స్కి ఒక 2 లక్షల అమౌంట్ పే చేయండి చెప్పడం కానీ అట్లనే అవుట్ ఆఫ్ కంట్రీస్ నుంచి మీకు ఈ విధంగా కస్టమ్స్లో వచ్చిందని చెప్పడం కానీ ఇలాంటి మోసాలు ఆన్లైన్ మోసాలు జరుగుతూ ఉన్నాయి దయచేసి ఆశకి పోయి ఎవరు కూడా డబ్బులు మీ అకౌంట్ నుంచి డబ్బులు పట్టడం కానీ కేవైసీలు వాళ్ళకి పంపించడం కానీ దయచేసి చేయమండి వాటి వలన అనవసరం మీ దగ్గర ఉన్న కష్టపడిన డబ్బులు మీ విలువైన మనీ ఒక్క కేవైసీ కీ ద్వారా వెళ్ళిపోతూ ఉన్నాయి కాబట్టి దయచేసి మీ పాస్వర్డ్ కానీ ఏవి ఎవరు కూడా చేయమాకండి ఏ బ్యాంక్ నుంచి కూడా లేకపోతే ఇంకోటి ఇంకోటి మాయ చేస్తూ ఉన్నారు ఆ మాయలో ఎవరు కూడా పడమాకండి అత్యాశకు గురి కావద్దు మీకు కష్టపడితే వచ్చే డబ్బులే విలువైనవి ప్రైజ్లో వచ్చే డబ్బులు విలువ కావద్దు ప్రైజ్ అని ఆలోచించుకొని మీరు పక్కన మీ సెల్ ఫోన్లో విలువైన సమాచారం వాళ్ళకి చేస్తే అది హ్యాకింగ్ అయిపోతూ ఉంది డబ్బులు పోతూ ఉన్నాయి కాబట్టి ఎవరు కూడా దయచేసి ఆశకు గురి అయిపోయి పక్కన మీ సంబంధించిన విలువైన ఇన్ఫర్మేషను వాళ్ళకి ఇవ్వమాకండి నేరస్తులు బాగా అంటే టెక్నికల్గా ఈజీ మనీ ఎట్లా సంపాదించుకోవాలో తెలుస్తూ ఉన్నారు వాళ్ళకి కాబట్టి దయచేసి సెల్ ఫోన్ నుంచి ఎటువంటి కూడా ఎవరికి ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేసుకోమాకండి
కంబంపాడు గ్రామం రేషన్ డీలర్ పేద ప్రజలకు ఇవ్వవలసిన రేషన్ బియ్యాన్ని గత 2 నెలల నుండి ఇవ్వటం లేదని వారిపై చర్యలు తీసుకోవాలని నూజెండ్ల మండలం కంబంపాడు గ్రామానికి చెందిన షాప్ నంబర్ 9వ పరిధిలో ఉన్న గ్రామస్తులు స్థానిక తహసీల్దార్కు వినతి పత్రాన్ని గురువారం అందజేశారు. వారు గత 2 నెలల నుంచి రేషన్ బియ్యం ఇవ్వటం లేదని ప్రధానమంత్రి ఇచ్చే 10 కిలోల బియ్యం బదులు 3 కిలోల బియ్యం ఇస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. బియ్యం అందక అనేక ఇబ్బందులు పడుతున్నట్లు వారు ప్రకటనలో పేర్కొన్నారు. అటు ప్రభుత్వాన్ని ఇటు తమను మోసం చేస్తూ రేషన్ బియ్యాన్ని దొంగచాటుగా అమ్ముకుంటున్న డీలర్పై చర్యలు తీసుకోవాలని వారు వినతి పత్రంలో కోరారు. నాలుగేజీ మేనేజ్ కేజీ మేనేజ్ చేసి నాలుగు కేజీలు ఇస్తారు. సరే పోతే పోయిన అట్లే తెచ్చుకుంటున్నారు. ఈ కూడా మరి ఘోరంగా మనిషికి నాలుగేళ్ళు తెప్పేసరికి బాధగా ఉంది. బాధ అనిపించి వచ్చాము. పోయిన సార్ కూడా మీ దృష్టిలో పెట్టారండి. మీరు ఫోన్ చేసి మాట్లాడారు పోతానండు, మరి ఏం తెలుసు ప్రతి పాట వెళ్తారు కదా. ఇప్పుడు నేను ఇప్పుడు పంపిస్తాను, ఇప్పుడు వస్తాడు వెళ్తారు కదా. స్టేట్మెంట్ ఫ్యాక్ట్స్ అన్నీ నేను చెప్పండి, ఆయన మనకి రిపోర్ట్ రాసి పంపుతాడు. నేను మళ్ళీ చేసుకోవాలి. ప్రజలు ఏం చేశారండి? అతను అయితే అతను కేసు పెట్టండి, అతనితో డబ్బులు కట్టించుకోండి. ఊళ్ళో వాళ్ళు ఏం చేసి కలిసి నమ్మించారు, నమ్మి లేదు కదా. ఊళ్ళో వాళ్ళు డీటీ గారు వస్తారు, ఎంకరేజ్ చేసి పంపిస్తాడు. వినికొండ కొండమెట్ల వద్ద ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ సమీపంలో ఖాళీ స్థలంలో పనులు చేస్తుండగా కుండలో దొరికిన వస్తువులను మైన్స్ అండ్ జియాలజికల్ వారికి పరీక్షల నిమిత్తం పంపినట్లు ఆర్కియాలజీ అండ్ మ్యూజియంస్ డిప్యూటీ డైరెక్టర్ సురేష్ తెలిపారు. స్థానిక కొండమెట్ల వద్ద నిర్మాణం కోసం పునాదులు తీసే సమయంలో కుండలో దొరికిన వస్తువులను గుర్తుపట్టడం కోసం స్థానిక సిఐ రమేష్ బాబు ఆర్కియాలజీ వారికి అప్పగించామన్నారు. వస్తువులు దొరికిన ప్రదేశాన్ని పరిశీలించడం జరిగిందని, ఇవి మధ్యయుగం కాలానికి సంబంధించినవి లేక సీసము కాపర్ లాంటి వస్తువా అన్న నిర్ధారణ కోసం వాటిని మైన్స్ వారికి పంపుతున్నట్లు సురేష్ వినుకొండ టౌన్ పోలీస్ స్టేషన్లో జరిగిన విలేకరుల సమావేశంలో తెలిపారు. పేరు సురేష్, డిప్యూటీ డైరెక్టర్ ఇన్ ఆర్కియాలజీ అండ్ మ్యూజియంస్ డిపార్ట్మెంట్, విజయవాడ. నిన్న సాయంత్రం మన సిఐ గారు ఫోన్ చేసి ఇట్లా కొన్ని అన్ఐడెంటిఫైడ్ మెటీరియల్ కొంత దొరికింది సార్, కొంత కుంటలో దొరికింది. వాటిని ఏంటి అన్నది మాకు ఐడెంటిఫై కావట్లేదు, మీరు ఒకసారి వచ్చి వాటిని చూడండి, చూసి అబ్జర్వ్ చేయండి అని చెప్తే, ఈరోజు మా కమిషనర్ గారు డాక్టర్ జి వాణిమోహన్ గారి ఆదేశాల మేరకు నేను మరియు మా టీఏ దీపక్ జో గారు ఇద్దరం వచ్చి ఆ ప్రదేశాన్ని మొత్తాన్ని అబ్జర్వ్ చేసాం. మార్నింగ్ వెళ్ళేసి ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చి ఈ మెటీరియల్ కూడా అబ్జర్వ్ చేయడం జరిగింది. ఆ ప్రదేశం మొత్తము కూడా మధ్యయుగంలో హ్యాబిటేషన్ సైట్ లాగా ఉంది అది మొత్తము కూడా. ఎందుకంటే మట్టి మొత్తము కూడా అది పాటి మట్టి దిబ్బ లాంటి హ్యాబిటేషన్ సైట్ లాగా ఉంది మధ్యయుగం నాటిది. అక్కడ ఒక కుండలో, ఆ కుండ కూడా పూర్తిగా పగిలిపోయింది, దాని రిమైన్స్ కొన్ని దొరికినాయి, మేము చూసాము అదంతా కూడా. ఒక బాన్ లాంటి కుండలో ఈ మెటీరియల్ దొరికింది. ఈ మెటీరియల్ బహుశా రా మెటీరియల్ అని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఈ ఏదైనా ఒక వస్తువుని తయారు చేసేటప్పుడు కొంత వేస్టేజ్ ఉంటుంది, ఆ వేస్టేజ్ మొత్తము కలిపి ఒక దాంట్లో పెట్టేసినట్లు ఐడెంటిఫై అవుతుంది. ఇది బహుశా సీసము కాపరు కలిసినటువంటి ఈ మెటీరియల్ లాగా ఉంది ఇది. ఎందుకంటే ఎక్కువగా ఇది సీసం బాగా ఉన్నట్టుంది ఇందులో. ఇది మైన్స్ అండ్ జియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళకి అది టెస్టింగ్ కోసం పంపిద్దాం అనుకుంటున్నాం. వాటి పంపించి వాళ్ళు ఇచ్చిన దాన్ని బట్టి అది ఏంటన్నది ఒకసారి ఐడెంటిఫై చేసి మళ్ళీ మేము ఇన్ఫర్మేషన్ ఇస్తాం సార్కి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రంలో తామర బొబ్బర వైరస్ పురుగు వల్ల తీవ్రంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలని వినుకొండ నియోజకవర్గ అఖిలపక్ష రైతు సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ డిమాండ్ చేసింది.
స్థానిక శివయ్య భవన్లో గురువారం అఖిలపక్ష రైతు సంఘాల సమావేశం జరిగింది. సమావేశానికి అఖిలపక్ష రాజకీయాల రైతు సంఘాల నేతలు హాజరు కాగా ఏపీ రైతు సంఘం నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి ఉలవలపూడి రాము సమావేశానికి అధ్యక్షత వహించి మాట్లాడుతూ రాష్ట్రంలో రైతుల పరిస్థితి అత్యంత దారుణంగా మారిందని, వినుకొండ నియోజకవర్గంలోని రైతుల సమస్యలను పరిష్కరించుకొనుటకు రాజకీయాలకు అతీతంగా రైతు సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పడవలసిన ఆవశ్యకత ఉందని అన్నారు. వినుకొండ నియోజకవర్గ రైతాంగ సమస్యలపై వినుకొండ నియోజకవర్గంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ కూడా అధ్యయనం చేసి ఈరోజు రాజకీయాలకు అతీతంగా జాయింట్ యాక్షన్ కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఈ జాయింట్ యాక్షన్ కమిటీ ఒక ముఖ్య ఉద్దేశం, ఇటీవల కాలంలో తామర బొబ్బర వైరస్ వల్ల మిర్చి రైతులకి కోలుకోలేని నష్టం జరిగింది. సమగ్రంగా ఆలోచించి అందరూ పెద్దలందరూ ఒక కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఈ కమిటీ ద్వారా వినుకొండ నియోజకవర్గంలో ఎక్కడ రైతు సమస్యలు ఉన్నా కానీ ఈ కమిటీ ఆ రైతుల వద్దకు వెళ్ళి పోలీస్ స్టేషన్లోకి కేసుకు సంబంధించిన ఫిర్యాదుదారుని మాత్రమే లోపలికి అనుమతిస్తున్నట్లు వినుకొండ సీఏ రమేష్ బాబు అన్నారు. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు కోవిడ్ నిబంధనలకు లోబడి చర్యలు తీసుకుంటున్నామన్నారు. వినుకొండలో కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా రాత్రి 11 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు వినుకొండలో కర్ఫ్యూను అమలు చేస్తున్నామని, అందరూ సహకరించాలని అన్నారు. దుకాణాల వారు మాస్కులు ధరించి నిబంధనలు పాటిస్తూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చే ప్రజలు తప్పనిసరిగా మాస్కు ధరించాలని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వినుకొండ పట్టణ పోలీస్ స్టేషన్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన తెలిపారు. విజ్ఞప్తి, ముఖ్యంగా ఈ కరోనా కేసులు భారీగా రోజు రోజుకు పెరుగుతూ ఉన్నవి. ఈ నేపథ్యంలో మా గుంటూరు ఎస్పీ గారి ఆఫీస్ నుంచి మరి మా డిఎస్పీ గారి ఆఫీస్ నుంచి ఆదేశాలు జారీ చేశారు. పోలీస్ స్టేషన్లో ఈ కరోనా కేసులు మా పోలీస్ ఆఫీసర్ కూడా కొంతమందికి వచ్చున్నాయి. ప్రజెంట్ ఎట్టి పరిస్థితుల్లో కూడా గేట్ క్లోజ్ చేసేసి పిటిషనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రమే లోపలికి ఎలవ చేయమని ఆదేశాలు జారీ చేశారు. ఒక పిటిషన్ తప్ప ఒకవేళ లేడీ కానీ ఎవరిని ఉంటే వాళ్ళకి సంబంధించి వాళ్ళ భర్త కానీ వాళ్ళ బ్రదర్ కానీ ఎవరన్నా ఒక్కరిని ఇద్దరిని మాత్రం ఎలవ్ చేస్తాం లోపలికి లేడీ సంబంధించి ఇష్యూస్ అయితే. అదే జెంట్స్కి సంబంధించిన అయితే ఒక్క వ్యక్తే రావాలి, పిటిషనర్ ఎవరైతే ఉన్నారో ఆయనే రావాలి. బయటే మాట్లాడేసి బయటే పంపించండి అంటా ఉన్నారు. ఒకవేళ సీక్రసీ సంబంధించి ఏమైనా ఉండి చెప్పుకోలేని ఏమైనా ఉంటే పోలీసు పిలిపించి మాట్లాడి సెటిల్ చేయమని నిన్న ఆదేశాలు జారీ చేశారు. ఇది అందరూ ప్రతి ఒక్కరూ పాటించాలని మేము పిటిషన్ చేస్తున్న అందరినీ కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఈ టౌన్లో కూడా కేసెస్ పెరుగుతూ ఉన్నాయి. గవర్నమెంట్ నైట్ 11 నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అని గవర్నమెంట్ ఆదేశాలు జారీ చేశారు. సేమ్ అదేవిధంగా మేము ఇక్కడ నుంచి ఇక్కడ ఈరోజు నుంచి అంటే నిన్న నుంచే పాటిస్తూ ఉన్నాము. మన మీడియా సమక్షంలో అందరికీ తెలియజేసి కఠిన నిర్ణయాలు తీసుకుంటాము. వాటిని అతిక్రమిస్తే చట్టపరంగా వాళ్ళ మీద కేసులు బనాయిస్తాము. దయచేసి ఎవరు కూడా కేసులు దాకా వచ్చే విధంగా కాకుండా అందరూ పోలీసు వారికి సహకరించాలని పేరు పేరున కోరుకుంటా ఉన్నాము. అందరూ కూడా స్వీయ రక్షణ తోటి సామాజిక దూరం పాటిస్తూ శానిటైజర్స్ వాడడం, వీటి వల్లనే కోవిడ్ని మనం కట్టడి చేయగలుగుతాము. దయచేసి కోవిడ్ ప్రికాషన్స్ అన్నీ ప్రతి ఒక్కరు తీసుకోవాలని, ఏ షాపు యజమానులు కానీ ఎవరు కూడా కోవిడ్ సంబంధించిన మాస్క్ మినిమం మాస్క్ లేకుండా షాపులో కూడా ఎవరిని అలౌ చేయొద్దని, మాస్క్ లేనిదే ఎవరు ప్రవేశం లేదని చెప్పి ప్రతి ఒక్కరు షాపు వాళ్ళ యొక్క షాపుల ముందు ఒక పేపరు అంటించి డిస్ప్లే చేయాలని మేము అందరినీ కోరుకుంటా ఉన్నాం. హైదరాబాద్ నుండి నడికుడి పిడుగురాళ్ల మీదుగా వినుకొండ వరకు కొత్తగా ట్రైన్ ప్రారంభించాలని వినుకొండ పట్టణ బీజేపీ విజ్ఞప్తి మేరకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు సెంట్రల్ రైల్వే మినిస్టర్కి లేఖ రాయటం జరిగిందని వినుకొండ పట్టణ బీజేపీ అధ్యక్షులు మేడం రమేష్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ
నడికుడి శ్రీకాళహస్తి నూతన రైల్వే ట్రాక్ శావిల్లాపురం వరకు పూర్తి అయ్యి అధికారుల తనిఖీ కూడా నిర్వహించడం జరిగిందన్నారు. హైదరాబాద్ నుంచి వయా నడికుడి పిడుగురాళ్ల మీదుగా కొత్త ట్రైన్ను ప్రారంభించాలని, ఆ ట్రైన్ ఈ ప్రాంత ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. అందరికీ నమస్కారం అండి. మరి గత సంవత్సరంలో నడికుడి శ్రీకాళహస్తి కేంద్ర ప్రభుత్వం ఏదైతే ప్రవేశపెట్టిన ట్రాక్ కొత్త రైలు మార్గం ప్రవేశపెట్టి నడికుడి నుంచి శావిల్లాపురం వరకు కూడా గత సంవత్సరం పూర్తి చేసేసి ఆ ట్రాక్ మీద ట్రయల్ కూడా చేయడం జరిగింది. మరి ఆ సమయంలో కొత్త ట్రైన్ వేస్తారన్న సమయంలో కరోనా విజృంభణ వల్ల మరి వాయిదా పడింది. అటువంటి ట్రైన్ని ఈ రోజున మరలా మేము పట్టణ పార్టీ బీజేపీ అధ్యక్షుడిగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు గారిని అడగడం జరిగింది. వారు సెంట్రల్ రైల్వే మినిస్టర్ గారికి లేఖ రాయడం జరిగింది. ఈ యొక్క ట్రాక్ పూర్తయినందువల్ల హైదరాబాద్ టు వినుకొండ కొత్త ట్రైన్ వేస్తే ఈ ప్రాంత ప్రజలకు హైదరాబాదు దగ్గరగా ఉంటుంది. మరి పేద ప్రజలు కూడా పోవడానికి జర్నీ తక్కువ, టికెట్ ధర తక్కువ, మరి వారికి అనుకూలంగా ఉంటుందని చెప్పేసి ఇమ్మీడియట్లీగా ఈ యొక్క ట్రాక్ మీద హైదరాబాద్ టు వయా నడికుడి పిడుగురాళ్ల మీదుగా వినుకొండ వరకు ట్రైన్ నడపాల్సిందిగా సెంట్రల్ మినిస్టర్ కోరడం జరిగింది. అలాగనే నెంబర్ 22832 వారానికి ఒకసారి నడిచేటువంటి హౌరా టు పుట్టపర్తి ట్రైన్ మనకు నడుస్తూ ఉంది. ఆ ట్రైన్ కూడా వినుకొండలో హాల్ట్ పెట్టాలని చెప్పేసి కూడా అడగడం జరిగింది. అలాగనే మరి 17211 మచిలీపట్నం టు యశ్వంతపూర్ ట్రైన్ కూడా ఇక్కడ హాల్ట్ పెట్టాలని చెప్పేసి అడగడం జరిగింది. అట్లాగే మరి రైల్వే స్టేషన్లో ఈ రోజున మరి అక్కడ రైల్వే ప్రయాణికులకు సాల్ట్ వాటరు అందుతుంది. ఇంతవరకు మంచినీరు లేదు అక్కడ, కాబట్టి వెంటనే సాల్ట్ వాటర్ ప్లేస్లో మంచినీళ్ళు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అది కూడా మరి ఆ యొక్క లెటర్లో పొందుపరచడం జరిగింది. అలాగనే మరి రైల్వే క్వార్టర్స్, రైల్వే మరి ఉన్నటువంటి రైల్వే ఎంప్లాయీస్కి రైల్వే క్వార్టర్స్ కూడా దాన్ని కూడా పరిశీలించమని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా మరి ఈ యొక్క ప్రయాణికులు, ఈ యొక్క ఇనుకొండ ప్రాంత ప్రజలకి సౌకర్యంగా ఉండేందుకు ఎమ్మటే ట్రైను హైదరాబాద్ టు వినుకొండ ట్రైన్ ప్రవేశపెట్టాలని చెప్పేసి సందర్భంగా మనవి చేస్తూ మరి ఈ యొక్క విన్నపాన్ని కేంద్ర రైల్వే శాఖ మంత్రి మన్నిస్తారని చెప్పి వినుకొండకి త్వరలో ప్రకటిస్తారని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. గ్రామీణ ప్రాంతాల్లో ఘన పదార్థాలు నిర్వహణపై గ్రామ సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు దృష్టి పెట్టాలని ఎంపీడీఓ ప్రసాద్ బాబు అన్నారు. మండల కేంద్రమైన ఈపూరులో ఎంపీడీఓ కార్యాలయంలో ఐటీసీ అండ్ సెర్చ్ సంస్థల ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ గుంటూరు వారి ఆదేశాలతో గ్రామీణ ఘన వ్యర్థాల నిర్వహణ, జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమంపై ఒకరోజు శిక్షణ కార్యక్రమం గురువారం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ పారిశుద్ధ్యంపై అవసరమైన అన్ని చర్యలను గ్రామాల్లో చేపట్టాలన్నారు. పారిశుద్ధ్య కార్మికులు సమదుస్తులు వేసుకుని పనిచేయాలన్నారు. పారిశుద్ధ్య కార్మికుల దుస్తులను పంపిణీ చేశారు. నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ 50 రోజుల అర్ధ శతదినోత్సవ వేడుకలు కార్యక్రమాన్ని పట్టణంలోని సురేష్ మహల్ ఆవరణలో ఘనంగా నిర్వహించారు. అభిమానులు ఏర్పాటు చేసిన భారీ కేక్ ను ముఖ్య అతిథిగా హాజరైన సినీ నిర్మాత లగడపాటి శ్రీనివాస్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. ఆయన మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో సినిమా ఇండస్ట్రీ ఇబ్బందులు పడకుండా ఉండేలా 50 రోజులు ఆడటం, వేడుకలు జరుపుకోవటం తన అభిమానులకు ఎంతో ఆనందంగా ఉందని, ఇలానే 100 రోజులు శతదినోత్సవ వేడుకలు కూడా జరుపుకోవాలని ఆకాంక్షించారు. సృష్టించాలన్న దాన్ని తిరగరాయాలన్న అది నందమూరి బాలయ్యబాబుకి సాధ్యం. అది మళ్ళీ మరోసారి అఖండతో నిరూపించాడు. కరోనా వచ్చి ఈ 2 సంవత్సరాల్లో కష్టకాలంలో ఉన్న ప్రేక్షక దేవులకి మళ్ళీ అఖండ ఆయన దమ్ము చూపించి అఖిలాంధ్ర ప్రేక్షకులకి ఈ రోజుల్లో 1 వీక్ సినిమా ఆడటం గగనమైంది. అలాంటి అఖండ 50 డేస్ 104 సెంటర్లో 50 డేస్ ప్రదర్శన జరుగుతుంది. ఇంకా జరుగుతుంది. ఇంకా ఇదే సినిమా సత్యనివాసం వైపు తీసుకొని వెళ్తుందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ వచ్చిన అందరికీ పేరు పేరున పుట్టిన
వినికొండ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఆవరణలో మార్చి 12వ తేదీన జాతీయ మెగా లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుందని మండల లీగల్ సర్వీస్ అథారిటీ చైర్మన్ వినికొండ జూనియర్ సివిల్ జడ్జి ఏ తౌషిత్ హుస్సేన్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ రాజీ పడదగిన సివిల్ క్రిమినల్ బ్యాంకు కేసులు, మనోవర్తి చెక్ బౌన్స్ కేసులు, ప్రామిసరీ నోట్ మెయింటెనెన్స్, గృహ హింస, ఇతర తగాదాలు గల వారి ఇరువురు రాజీ పడదగిన కేసులను రాజీ చేయటం జరుగుతుందని వివరించారు. రాజీ మార్గమే రాజమార్గమని తెలియజేశారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ నెల 22న కర్నూలులో జరుగు బహిరంగ సభకు అనుగుణంగా సాయిబాబా దేవస్థానంలో జరగబోయే వర్చువల్ సమావేశంలో పాల్గొని సభను జయప్రదం చేయాలని వినికొండ నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ ఇన్ఛార్జ్ మద్దుల వెంకటకోటయ్య యాదవ్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ ఈ నెల 9వ తేదీన కర్నూలు జిల్లా ఆత్మకూరులో జరిగిన మత ఘర్షణకు నిరసనగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలియజేశారు. అనంతరం పలు అంశాలను వివరించారు. కర్నూలు జిల్లాలో ఆత్మకూరులో జిల్లా అధ్యక్షుడు బీజేపీ కార్యకర్తలు నాయకులపై శిక్షణారహితంగా దాడి జరిగింది. ఆ దాడిని నిరసిస్తూ జాతీయ నాయకులు, రాష్ట్ర అధ్యక్షులు సోమేరాజు గారు పిలుపు మేరకు అన్ని 175 నియోజకవర్గాల్లో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రతి కార్యకర్త మాస్కులు ధరించి ఏదైతే రాష్ట్ర స్థాయిలో జరుగుతున్నటువంటి ఆ సభని వీక్షించడానికి ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు, బీజేపీ కార్యకర్తలు, బీజేపీ పెద్దలు, బీజేపీ సానుభూతి పరులు, అంతేకాకుండా హిందూ ధర్మాన్ని హిందూ సానుభూతి పరులు, మత పెద్దలు అందరూ కూడా దాన్ని పాల్గొని విజయవంతం చేయాలి. ఈరోజు ఆ దాడి ఒక బీజేపీ కార్యకర్తలపై కాదు, హిందూ మనోభావాలపైన, హిందువుల జాతిపైన, ఈ దేశంపైనే దాడి జరిగిందిగా భావించాలి. ఇది విదేశీయ కుట్ర కూడా ఉందని కూడా మనం గ్రహించాల్సిన పరిస్థితి ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాలి. ఈరోజు రాజకీయ పార్టీలు వాళ్ళ ఓటు బ్యాంక్ కోసం, వాళ్ళ ఓటు రాజకీయం కోసం హిందూ మతాన్ని, హిందువుల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి దీన్ని వినుకొండ నియోజకవర్గం తరఫున పూర్తిగా ఖండిస్తూ రేపు 22వ తారీఖున ఉదయం 10:30 ప్రతి ఒక్కరు కూడా సాయిబాబా బోసుబొమ్మ సెంటర్లో ఉన్నటువంటి టెంపుల్ దగ్గర పూర్తిగా ఈ ప్రజా నిరసన సభని అందరూ కూడా జయప్రదం చేయాలని, తప్పకుండా శనివారం 22వ తారీఖున ఉదయం 10:30 బోసుబొమ్మ సెంటర్లో ఉన్నటువంటి సాయిబాబా టెంపుల్ దగ్గరికి ప్రతి ఒక్కరు రావాలని, బీజేపీ సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరికీ శిరస నుంచి నమస్కారం తెలియజేస్తామని, మీరందరూ కూడా పాల్గొని వినకుండా బీజేపీని మనం జాతీయ స్థాయిలో ఈ వినకుండకు ప్రముఖ స్థానం ఉంది, ప్రత్యేక స్థానం ఉంది. ఏదైతే రెండు పార్టీలు ఈ వినకుండని శాసిస్తున్నాయో దానికి తగ్గట్టుగా బీజేపీని మనం బలోపేతం చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి బీజేపీ కార్యకర్త పైన, ప్రతి బీజేపీ నాయకుల పైన ఉందని కూడా మనం గుర్తుంచుకోవాలి. ఆర్థిక వనరులు అనేది ముఖ్యం కాదు, పనిచేసేవాడుండి కష్టపడి పనిచేస్తే బీజేపీ నాయకుడికి ఏ కష్టం వచ్చినా ముందుండి నడిపిస్తామని, పనిచేస్తామని ప్రతి నాయకుడికి, ప్రతి కార్యకర్తకు ఎవరికి మనోభావం దెబ్బతిన్నా కానీ పనిచేస్తామని మనం కూడా బీజేపీని బతికించుకోవాలి. బీజేపీ పార్టీని వెదుగుదలకు అందరూ కూడా కృషి చేయాలని ప్రతి బీజేపీ నాయకుడు కూడా శిరస వచ్చి నమస్కారం చేస్తూ రేపు ఈ కార్యక్రమాన్ని మీరందరూ కూడా జయప్రదం చేయవలసిందిగా కోరుతాం. ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రసాద్ రెడ్డిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని మాల మహానాడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గోదా జాన్పాల్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీలో ఎస్సీ మాల కులానికి చెందిన ప్రొఫెసర్గా గత 35 సంవత్సరాల
అనుభవాలు 30 పిహెచ్డీలు 40 ఎంఫిల్ పైబడి రీసెర్చ్ స్కాలర్స్ కి అందించే విధంగా కృషి చేసిన ఆచార్య కోటిజాన్పై ప్రసాద్ రెడ్డి దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఆయన వ్యవహరించిన తీరుపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని అన్నారు. లేనిపక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఫిడ్జి ఆకాష్ పరీక్షలో గీతాంజలి విద్యార్థులు సత్తా చాటినట్లు స్కూల్ ప్రిన్సిపల్ టి కృష్ణవేణి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రముఖ విద్యా సంస్థ ఫిడ్జి న్యూఢిల్లీ వారి వివిధ పోటీ పరీక్షలో స్థానిక గీతాంజలి స్కూల్ విద్యార్థులు అత్యుత్తమ ప్రదర్శనలో జిల్లా స్థాయి ర్యాంకులతో పాటు 50,000 రూపాయల నగదు పురస్కారం 100% ఫీజు రాయితీలను సాధించారని తెలిపారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను యాజమాన్యం ప్రత్యేకంగా అభినందించారు. భారతదేశంలోని జనాభాలో బీసీ జనగణన చేపట్టాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధికార ప్రతినిధి శ్రీను డిమాండ్ చేశారు. దీనిలో భాగంగా సావిల్లాపురం మండలం కేంద్రంలో తహసీల్దార్కు విడతి పత్రాన్ని అందించారు. వినికొండ పోలీస్ స్టేషన్లో మహిళా పోలీసులకు పట్టణ సీఐ రమేష్ బాబు కోవిడ్ పై అవగాహన కల్పించారు. ప్రజలను కోవిడ్ నియమాలను గురించి ఏ విధంగా చైతన్యపరచాలి, తీసుకోవలసిన జాగ్రత్తలను ఆయన వివరించారు. కార్యక్రమంలో పట్టణ ఎస్ఐలు రాజ్యలక్ష్మి, చెన్నకేశవ సిబ్బంది ఉన్నారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.